నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు ప్రముఖ వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు, మాట్లాడదాం. అవినాష్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమః శివాయ, ఓం నమో వెంకటేశాయ. భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, దెబ్బలాట్లు, వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లోపాలు అనేవి అంతకంతకి పెరిగిపోతూనే ఉన్నాయి. ఏం చేయాలో తెలియనటువంటి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఒక రేషియో చూసుకుంటే, ఒకటి ఆర్థికపరమైన ఇబ్బందులు, నెక్స్ట్ ఇదే సఖ్యతా లోపాలతో చిటికి మాటికి గొడవలు గొడవలు గొడవలు, అసలు బాధ అనిపిస్తుంది కదా. మరి ఎట్లా అండి ఇట్లాంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే ఏదైనా మంచి రెమెడీ ఉందా మీ దగ్గర? ఫస్ట్ ఈ పెళ్లి గురించి మాట్లాడదాం. ఈ ఆర్థిక ఇబ్బందులు మీరు అంటున్నారు, డబ్బు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు, చాలా హ్యాపీగా మ్యారీడ్ లైఫ్, ఆనందానికి ఏమి సంబంధం లేదు, ట్రూ, మ్యారీడ్ లైఫ్ లీడ్ చేస్తుంటారు, ట్రూ. ఈ కొంతమంది ఏం చేస్తారంటే డబ్బులు సంపాదిస్తారు, హస్బెండ్ సాఫ్ట్వేర్, వైఫ్ సాఫ్ట్వేర్, ఒకటేసారి జాబ్ పోతుంది, ఆర్థికంగా అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈఎంఐస్ ఉంటాయిగా, ఈఎంఐస్ ఉంటాయి, సరే ఒప్పుకుంటా, కానీ అప్పుడు మనిషి రియల్ క్యారెక్టర్ అనేది బయటపడుతుంది, కానీ వందలో 99% ఫెయిల్ అయిపోతారు. అసలు పెళ్ళి అనేది చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్, అసలు అంత ఈజీగా అర్థమయ్యేది కాదు. పెళ్ళి అంటే జనాలు ఏమనుకుంటారంటే నేను మా భార్య అనుకుంటారు, కానీ ఆపోజిట్ పర్సన్ ఉన్నది మీ భార్య కాదు, అది మీ రిఫ్లెక్షన్. నువ్వు ఏదైతే ప్రపంచానికి ఇచ్చావో అదే తిరిగి నీలో వస్తుంది, నీ లోపలికి వస్తుంది. ఐ మీన్ టు సే, ఇఫ్ యు ఆర్ పాజిటివ్ విత్ ద వరల్డ్, మీ భార్య కూడా నీతో పాజిటివ్గా ఉంటుంది. ప్రపంచం మొత్తంగా కమర్షియల్గా ఉంటే మీ భార్య కూడా నీకు డైవర్స్ నోటీస్ పంపించి మెయింటెనెన్స్ నెలకింత కట్టాలి అని చెప్తుంది. కాబట్టి ప్రపంచంలో మనం అందరితో ఎంతో కొంత సాయం చేయాలి, కమర్షియల్గా ఉండకూడదు ఎవరితో పడితే వాడితో. పేదవాడికి సాయం చేయాలి, గుర్తుపెట్టుకోవాలి అది. మనం పగలు రాత్రి కమర్షియల్గా ఉంటే బయట, ఇంట్లో కూడా అదే జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత హస్బెండ్ అంటే భర్త దగ్గర డబ్బులు ఆశించడం అనేది సరికాదు. తను ఎంత ఇస్తే దాంట్లో సరిపెట్టుకోవాలి, లేదు అంటే అప్పుడు మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాలి, గొడవ పెట్టుకోకూడదు. ఇవాళ చాలామందికి మనం చూస్తూ ఉంటాము, ఈ అన్నింటిని మించి ఇంకో ప్రాబ్లం ఉంది, ఈగో. నేను గ్రేట్, నువ్వు ఎంత, మా నాన్నకు ఇంత ఆస్తుంది, నువ్వు కాకపోతే ఇంకొకడు, ఇంకొకడు రాడు, వీడు వెళ్ళిపోతాడు, వేరేవాడు దొరకడు, అలా జీవితం ఉండిపోతుంది, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. సో గుర్తుపెట్టుకోవాలి, వచ్చిన వాళ్ళతో జాగ్రత్తగా ఉంటే జీవితం హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఒంటరి జీవితం గడపడం అదొక శ్రాపం, నరకం. ఖచ్చితంగా చాలా కష్టం అండి ఒంటరి జీవితం గడపడం, ఎస్పెషల్లీ 40 తర్వాత. అమ్మో, ఇట్ ఈస్ హార్డ్, టు వెరీ హార్డ్. మనల్ని చిన్నప్పుడు అమ్మా నాన్న అర్థం చేసుకుంటారు, ఒక ఏజ్ తర్వాత హస్బెండ్ లేకపోతే వైఫే కదా అర్థం చేసుకోవాలి. డెఫినెట్లీ. అండ్ ఏ పర్సన్ లో అయినా నెగటివ్స్ ఉంటాయనే ఫస్ట్ మనం గుర్తుంచుకోవాలి. అవును కదా, అందరూ వచ్చినవాడు పాజిటివ్ గా 100% పర్ఫెక్ట్ గా ఉండాలి అంటే అట్లాంటి ఒక పర్సన్ ని ఇంకా క్రియేట్ చేయలేదు బ్రహ్మదేవుడు. ఒకవేళ అలా ఉంటే గృహస్థాశ్రమంలో ఉండడు, సన్యాసాశ్రమంలో ఉంటాడు, అంతేనా? కరెక్ట్. ఏ మహర్షులు అవుతుంటారు, వాళ్ళకి వివాహంతో పని లేదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనది మీరు చెప్పింది 100% ఎవ్వరు పర్ఫెక్ట్ ఉండరు, నాట్ ఎట్ ఆల్. మీ వచ్చిన మీ ఆయన మీకు ఫ్రాంక్ గా చెప్పాలంటే 70% నచ్చితే చాలు మీ మ్యారేజ్ సక్సెస్, 35% కంటే తక్కువ ఉంటే ఫెయిల్. కానీ అప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 35% కాదు, మీరు నెగిటివ్ చూస్తున్నారు, పాజిటివ్ చూడట్లేదు. నెగిటివ్ని పాజిటివ్ని అటాచ్ చేస్తే ఏమవుతుందండి? పాజిటివ్ చూడండి, 70% పాజిటివ్ ఉంది అది చూడండి, 35% నెగిటివ్ ఉంది అది ఎందుకు చూస్తున్నారు మీరు? సీ ద పాజిటివ్ సైడ్. ప్రతి మనిషిలో పాజిటివ్ చూడాలి, ప్రతి వస్తువులో పాజిటివ్ చూడాలి. మీ హస్బెండ్లోనే మీరు పాజిటివ్ చూడకపోతే ఇంకా ప్రపంచంలో ఏం చూస్తారు? ఎక్కడ చూస్తారు, ఏం చూస్తారు, ఏం చూస్తారు, ఎవరిని చూస్తారు ఇంకా?
మీ అమ్మ నాన్న ఎంతకాలం ఉంటారు కదా, ట్రూ పాయింట్, కరెక్ట్. సరే, మనం అయితే జనరల్గా ఏం చేస్తారంటే ఎవరైనా జాతకాలు నా దగ్గరకు వచ్చినప్పుడు, లేకపోతే ఏ ఆస్ట్రాలజర్ దగ్గర కూడా జాతకాలు వచ్చినప్పుడు చూస్తారు, రెండు కలిపి కంపాటిబిలిటీ చూస్తారు, ఎంత ఉందని చూస్తారు బేసిక్గా. మరీ నీచంగా ఉందనుకోండి, మీరు విడిపోవడమే బెటర్ అని చెప్పేసి పంపించేస్తారు. లేదు, వీళ్ళని మనం కొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు అన్నప్పుడు కొన్ని రెమెడీస్ చెప్తారు. బేసిక్గా ఆడవాళ్ళకైతే అమ్మ మీరు బగాళముఖి చేసుకోండి అంటారు, మగవాళ్ళకైతే మీరు కమలాత్మిక చేసుకోండి అంటారు. ఎందుకంటే జాతక చక్రంలో మనం శుక్రుడు కుజుడు ఎప్పుడైతే గోచారంలో కలుస్తాడో అప్పుడే వైఫ్ అండ్ హస్బెండ్ ఫస్ట్ టైం మీట్ చేయడం జరుగుతుంది. సో చార్ట్లో జరిగినప్పుడే వీళ్ళు మీట్ అవుతారు. అంటే అవే మోస్ట్ టూ ఇంపార్టెంట్ ప్లానెట్స్, శుక్రుడికి కళాత్మిక, కుజుడికి బగాళముఖి. సో ఆడమే బగాళముఖి హోమం చేయించుకోవాలి, మగ ఆయన కమలాత్మిక హోమం చేయించుకోవాలి. కాదండి, మేము దశ మహావిద్యల జోలికి వెళ్ళము, ఏం చేయాలి అదర్ దాన్ దట్ అంటే ఏం చెప్తారు? దశ మహావిద్యలు జోలికి వెళ్ళరు అంటే ఆడవాళ్ళు ఆంజనేయ స్వామికి, మగవాళ్ళు లక్ష్మీదేవికి ఆరాధన చేయాలి. ఇంకోటి, ఇది కాకుండా మన ఆస్ట్రాలజికల్ రెమెడీస్ కూడా కొన్ని ఉంటాయి. మనం ఎట్లయితే చెప్పామో, ఎప్పుడైతే మన కమ్యూనికేషన్లో ప్రాబ్లం వస్తుందో ఇతర మనిషితో, వాచ్ కొనుక్కుంటే సెట్ అయిపోతుంది, ప్రతిదానికి ఒకటి ఉంటుంది. ఇప్పుడు నిద్ర పట్టడం లేదంటే 12 hours పాడైపోయింది, దానికి ఏం చేయాలి? అది సపరేట్ రెమెడీలో, సపరేట్ వీడియోలో చెప్తా. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ సరిగ్గా లేనప్పుడు మనం నేరేడి పండు జామున్ అంటారు, ఆ చెట్టువి రెండు ఆకులు తీసుకోవాలి, జంట ఆకులు. అంటే ఒక ఆకు ఇంకో ఆకు జాయింట్ అయి ఉండాలి. ఆ రెండు ఆకుల మీద ఒక ఆకు మీద హస్బెండ్, ఒక లీఫ్ మీద హస్బెండ్ పేరు, ఒక లీఫ్ మీద వైఫ్ పేరు రాయాలి. రాసేసి ఈ రెండు ఆకుల్ని రెడ్ థ్రెడ్తో కలిపేయాలి. కలిపేసి రావి చెట్టు మొదలు దగ్గర అది పాతేయాలి. కానీ గొయ్యి తీసి పాతేయాలి. కానీ రావి చెట్టు మీరు ఏదైతే ఎక్కడైతే పాతుతారో చాలా పెద్ద రావి చెట్టు అయి ఉండాలి. ఇప్పుడు చాలా మేము చూస్తూ ఉంటాం, చిన్న చిన్న రావి చెట్లు ఉంటాయండి, అది ఎక్కడో దూరం ఉంటుంది, రావి చెట్టు పెద్దది ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే గురువే శ్రేష్టం ఆ రావి చెట్టులో. ఆ రావి చెట్టులో గురువు ఉన్నారు, విష్ణువు ఉన్నారు. ఫ్రాంక్గా చెప్పాలంటే గురువు విష్ణుమూర్తి, శని ఏమో శివుడు. మీరు చూడండి, శనికి ఎక్కడైనా ఇష్టం ఉండదు ఇలా రూముల్లో ఉండడం, అడవిలోకి వెళ్ళి తిరుగుతూ ఉంటాడు. మీరు ఎక్కడైనా చూడండి, శని మందిర్ ఉంటే పైన సీలింగ్ ఉండదు, ఆయనకి ఇష్టం ఉండదు ఇట్లా క్లోజ్ అయి ఉండడం, బయట ఓపెన్ ఎయిర్లో తిరుగుతాడు. అదే విష్ణుమూర్తి అయితే మంచిగా ఏసీ రూమ్లో కూర్చొని అలంకారం చేసుకొని హ్యాపీగా ఉంటాడు, 5-star హోటల్లో హ్యాపీగా ఉండమంటే విష్ణుమూర్తి 5-star 7-star హోటల్లో ఎంజాయ్ చేస్తాడు. శివుడు మాత్రం అమ్మో నేను ఉండలేను రా బాబోయ్ అని చెప్పి అడవిలోకి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ ఏంటంటే అలానే రావి చెట్టు, పెద్ద రావి చెట్టు, ఊరు చివరి ఉంటుంది చూడండి, ఊరి చివరి మర్రి చెట్టు ఉంటుంది అంటారు, అలానే ఊరి చివరి ఒక రావి చెట్టు ఉంటుంది, పెద్ద రావి చెట్టు ఉంటుంది. నేను ఈ మధ్యన ఎర్రగడ్డలో ఒక రావి చెట్టు చూసా, చాలా పెద్ద రావి చెట్టు, ఒక 50-60 feet ఉంది. షాక్ అయిపోయి అక్కడే బండి ఆపేసి దండం పెట్టేశా. సో అలాంటి మీ ఇంటి దగ్గరలో ఎక్కడ పెద్ద రావి చెట్టు చూసుకొని అక్కడ పాతేయండి. చిన్న రావి చెట్టు కావున పెద్ద రావి చెట్టు చూసుకోండి. ఏ రోజు చేయమంటారు ఇది? థర్స్డే రోజు బెస్ట్ అండి. టైం మార్నింగ్ 1st hour ఈజ్ ద బెస్ట్ టైం. మార్నింగ్ 1st hour అక్కడలోకి వెళ్ళిపోయి, ఏ టైంలోకి వెళ్ళిపోవచ్చు, గురువారం కుదిరితే 1st hour వెళ్ళిపోయి 6-7 మధ్యలో దాని మొదలు దగ్గర పాతేయండి. ఈ రెండు రావి చెట్లు, రెండు లీవ్స్, నేరేడు చెట్టువి, జామున్ చెట్టువి, పేర్లు రాసేసి రెడ్ థ్రెడ్ కట్టేసి ఆ మొదలు దగ్గర పాతేయండి. పాతేసి నమ్మండి. ఇంకోటి గుర్తుపెట్టుకోనండి, భూమి మీద మనిషి దొరకడం చాలా కష్టం. ఈ మధ్య అయితే మనుషులు దొరకట్లేదండి, ఫ్రాంక్గా చెప్తున్నా. ఒక్క మనిషి పోతే వేరే మనిషి దొరకడం చాలా కష్టం. డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంటారు దొరికిన వాళ్ళని. వీడు పోతే ఇంకోటి వస్తాడు అనేది వాళ్ళ కూడా లోపాలు ఉంటాయి, అపనమ్మకం పెట్టుకోదు. లోపాలు ఉంటాయి వాళ్ళు కూడా, మీరు పాయింట్ చెప్పారు, రెండో మనిషిలో కూడా లోపాలు ఉంటాయి ఖచ్చితంగా. దాని బదులు మీరు ఎట్లనో ఫస్ట్ వాడికి అలవాటు అయిపోయారు, వాడిని మార్చేసుకోండి. అయినా దేవుడు ఎవడైతే ఇచ్చాడో ఫస్ట్ వాడిని సరి చేసుకోవడమే కరెక్ట్ అండి. ఇప్పుడు ఏమవుతుందండి, ఇప్పుడు మీరు వాడిని వదిలేసి వేరే వాడి దగ్గరకు వచ్చేస్తారు, మళ్ళీ ఇంకో జన్మలో వాడు మళ్ళీ వస్తాడు కదా, ఈసారి దాన్ని క్లోజ్ చేసేయండి. రైట్ అండి. సో ఇట్లాంటి ఈ రెమెడీ చేసుకుంటే డెఫినెట్గా సఖ్యత లోపాలు అనేవి పోయి ఇద్దరి మధ్య సఖ్యత అనేది వస్తుంది. ఒక్కసారి చేస్తే సరిపోతుందా? ఒక్కసారి చేస్తే చాలు. భర్త అనే వాళ్ళు
విష్ణుమూర్తితో సమానం అంతే, భార్య అనేది లక్ష్మీ దేవితో సమానం అంతే. కాబట్టి అంత రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇచ్చుకోవాలి. నువ్వెంత నేనెంత అనుకోకూడదు, ఒకరికొకరు అనేది రెస్పెక్ట్ అనేది ఇచ్చుకోవాలి, రైట్? అంతేనా? అంతే అండి, మీరు చెప్పింది కరెక్టే. రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఇంకేం మిగలదు చివరికి. అవును, డెఫినెట్లీ రైట్ అండి. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, మంచి రెమెడీ కూడా తెలియజేశారు. కాబట్టి డెఫినెట్ గా ఇది యూస్ఫుల్ అవ్వాలి మన వాళ్ళకని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.